తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిసిసి పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క దీక్ష చేపట్టారు. కృష్ణా జిల్లాలపై సంపూర్ణ అవగాహన కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం వద్ద మరో కెనాల్ నిర్మించి ఏపీకి నీటిని తీసుకుని వెళ్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రాజెక్టులను కేసీఆర్ అడ్డుకోలేకపోతే తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఆరేండ్లైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం విజయోత్సవాలు కొనసాగిస్తుంటే ఈ ఆరేండ్లైనప్పటికీ తెలంగాణలో ఎటువంటి న్యాయం జరగలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జలదీక్షలకు పిలిపించిన విషయం తెలిసిందే. ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు పెండింగ్లో పెట్టి సాగునీటి ఇవ్వటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని ఆరోపణలు చేస్తూ ఈరోజు జలదీక్షకు పిలిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పలువురిని అంటే కాంగ్రెస్ నాయకులందరినీ అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో కూడా డీసీసీ కార్యాలయంలో సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క తన దీక్ష కొనసాగిస్తుండగా ఈ దీక్షకు వస్తున్న భద్రాచలం ఎమ్మెల్యే కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోదం వీరేన్ కూడా అరెస్ట్ చేశారు. అంటే ప్రభుత్వం విజ్ఞాలు అంటే దీక్షలు కొనసాగించకుండా చేస్తున్న పరిస్థితి, దీనిపై మీరేమంటారు? ఇది చాలా దుర్మార్గం అంటాం. ఎందుకంటే ఇది రాష్ట్రం ఇచ్చిందే నీళ్ల కోసం. ఆ ఇచ్చేటటువంటి తెచ్చేటువంటి నీళ్లని రాష్ట్రానికి రాకుండా 6 సంవత్సరాల నుంచి అడ్డుపడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యల్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకత్వం ఈరోజు ఆయా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి దీక్ష చేయాలనుకుంటే వాస్తవాలు బయటకు వస్తే నిజస్వరూపం కేసీఆర్ బయటపడుతుందనే భయానికి కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎక్కడోళ్ళు అక్కడే హౌజ్ అరెస్ట్ చేశారు. కానీ ఎక్కువ రోజులైన ఈ రకంగా వాస్తవాల్ని గుప్పెట్లో పెట్టి దాయలేడు. నిజాలు ఎప్పటికో రోజు బయటకు వస్తాయి. వచ్చిన రోజు ఇతను ఒక పెద్ద ద్రోహిలాగా, తెలంగాణ ప్రాంత ద్రోహిలాగా ఈ రాష్ట్రాన్ని కనిపిస్తుంది. అంటే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి అంటే తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. మీరు ఏ ప్రాజెక్టు నిర్మించలేదు అంటే నిర్మించినప్పటికీ ఆ నీళ్లు రాలేదని ఈరోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా మేము ఈరోజు చాలా స్పష్టంగా మీడియాకి రాష్ట్ర ప్రజలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చాలా స్పష్టంగా ప్రధానంగా కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని, ఆల్రెడీ మేము కట్టినటువంటి ప్రాజెక్టులని మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి చేయకపోవటం వల్ల జరుగుతున్న నష్టాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనుకుంటున్నాం. అంటే ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎలా నష్టం జరుగుతుందో మీరు చెప్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి, ఇది శ్రీశైలం డ్యామ్. ఇది 885 ఫీట్లో ఫుల్ రిజర్వాయర్ లెవెల్. ఇక్కడ ఉన్నటువంటి ఈ 885 ఫుల్ రిజర్వాయర్ నిండితే తప్ప కింద ఉన్నటువంటి సాగర్కి నీళ్ళు రావు, కింద ఉన్నటువంటి నారు సాగర్కి నీళ్ళు రావు. సో ఇది నిండకపోతే దీనికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈ నీళ్లు రాకపోతే ఈ లెఫ్ట్ ప్రాంతంలో ఉన్నదంతా తెలంగాణ ప్రాంతం. ఈ తెలంగాణ లెఫ్ట్ కెనాల్కి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అలా నీళ్లు రాకపోతే తెలంగాణలో ఉన్న ఖమ్మము, నల్గొండ రెండు జిల్లాలు ఎండిపోతాయి. ఈ శ్రీశైలం పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఎస్ఎల్బిసి కానీ ఆ రెండు కూడా ప్రమాదంలో పడి కంప్లీట్ కాకుండా నీళ్లు అందుబాటులో లేనటువంటి పరిస్థితి వస్తుంది. అలా వచ్చినప్పుడు మరి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని నష్టపోకూడదని కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ని, ఎస్ఎల్బిసిని, గోయల్ సాగర్ని మొదలుపెట్టారు. ఇవాళ వరకు ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయలేదు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కంప్లీట్ చేయలేదు. ఈ పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాలండి ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చేది. ఆ 10 లక్షల ఎకరాలు నీళ్ళు రాకుండా 6 సంవత్సరాల నుంచి అడ్డుపడతాం. నల్గొండ మామూనార్ జిల్లాలో నష్టపోతాం. అంటే ప్రధానంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలోనే మంజూరైన ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టుల అంటే దానివల్ల ఆంధ్ర ప్రాంతానికి ప్రయోజనం కలిగే విధంగా చేసిందనేది అధికార పార్టీ టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంటే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏ రకంగా ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడుతుందండి? మామూనార్ జిల్లాకు కదా, ఎస్ఎల్బిసి నల్గొండ జిల్లాకు కదా, తెలంగాణలోనే ఉంది కదా, గోయల్ సార్ కూడా తెలంగాణలోనే ఉంది కదా. మరి ఇవి తెలంగాణ ప్రాంతానికి కదా ఉపయోగపడేది, వీటిని కంప్లీట్ ఎందుకు చేయలేదు? వీటిని కదా నేను కంప్లీట్ చేయమని చెప్పాను. మేము అడిగేది మేము మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టులు ఏవి ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడేవి కాదు, తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడే. అది కూడా పాలమూరుకి, నల్లగొండకి హార్డ్ కోర్ నీళ్లు ఎద్దడు ఎదుర్కొంటున్నటువంటి జిల్లాలకు ఉపయోగపడేది. వాటిని కంప్లీట్ చేయమని అడుగుతున్నాం. ఏపీ నిర్మించకుండా, ప్రాజెక్ట్ నిర్మించకుండా ప్రభుత్వం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? మీరు ఎటువంటి ఆందోళనని, ఏ విధంగా అన్ని రాజకీయ పార్టీలు సమీకరించబోతున్నారు?
ఇప్పుడున్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆయన ఆయా ప్రాజెక్టులు వాడుకునేటువంటి వైనాన్ని తీసుకొని లెక్క కట్టి ఆ సర్ప్లస్ వాటర్ ఎవరెవరు ఎంత వాడుకుంటారని రేపొద్దున డెఫినెట్గా అతను అలాట్మెంట్ చేసే క్రమంలో దొరుకుతుంది. ఈ లోపలనే ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది, కొత్త ట్రిబ్యునల్ వచ్చే లోపలనే ఈ ఎస్ఎల్బిసి ఈ కోయల్ సాగర్ కలవకుర్తి కంప్లీట్ చేసేసుకుంటే ఆ ప్రాజెక్టులకు వాడే నీటిని తెలంగాణకే అలాట్మెంట్లోకి వచ్చేస్తుందని. సో నువ్వు ఇప్పటికల్లా అది కంప్లీట్ చేస్తుంటే రేపొద్దున మనకు సమస్య ఉత్పన్నం కాదు. అది ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్లో ఫైటింగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నిర్మించే ఆ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, అది లేకపోతే తెలంగాణకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. నేను బట్టి విక్రమార్క చెప్తున్నాను. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్ ఎన్టీవీ.